హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షార్ట్స్. నిన్నటి నుంచి ఒక వార్త చక్కర్లు కాదు దుమారం లేపుతాం. ఆ వార్త ఏంటనేది అందరికీ తెలిసిందే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించింది, హనుమ విహారీకి సంబంధించింది. అసలు ఏం జరిగింది, మొత్తం స్టోరీ ఏంటి, వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. నిన్ననే ఇమీడియట్గా చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని థింగ్స్ అన్ఫోల్డ్ అవుతాయని చెప్పేసి ఆగడం జరిగింది. అండ్ ఏమేమి అయ్యాయి, ఏమేమి జరగబోతున్నాయో కూడా ఇక్కడ ఒక ఐడియా వచ్చిన తర్వాతే ఈ వీడియో చేయడానికి సిద్ధపడ్డాను. బేసికలీ కాంటెక్స్ట్ అనేది రైట్గా సెట్ చేయాలి. ఒకటి, ఆంధ్ర ఎంపీతో ఆడుతూ ఏపీ వర్సెస్ ఎంపీ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మరొకసారి ఒక క్వార్టర్ ఫైనల్ డిఫీట్ అనేది ఆంధ్ర చవి చూసింది. ఆ సెమీఫైనల్కి వెళ్ళాలనే ఆశ అనేది ఆశగానే మిగిలిపోయింది. వన్ షాట్ అవి 4 రన్ల తేడాతో ఆంధ్ర ఓడిపోయింది మధ్యప్రదేశ్. షిండే అండ్ అలాగే గిరి ఆడుతున్నారు, అయిపోతుంది అనుకుంటున్న టైంలో గిరి అవుట్ అయ్యాడు, షిండే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకో వికెట్ పడింది, ఏంటప్పయింది అనుకుంటున్న గోల్లో 2 వికెట్లు పడిపోయాయి. 2 వికెట్స్ ఇన్ హ్యాండ్ 10 రన్స్ రిక్వైర్డ్, 1 వికెట్ ఇన్ హ్యాండ్ 5 రన్స్ రిక్వైర్డ్. అండ్ అక్కడ వికెట్ పడింది, 4 రన్స్తో ఎంపీ గెలిచింది. విహారీ ఇక్కడ కూడా అద్భుతమైన రీతిలో బాగా ఆడాడు. ఈ క్వార్టర్ ఫైనల్లో ద బాయ్స్ రియలీ ప్లేడ్ వెల్. అండ్ ఇప్పటిదాకా ఆంధ్రాస్ జర్నీ ఇన్ ది రంజీ ట్రోఫీ హాస్ బీన్ ఫెంటాస్టిక్. ఫస్ట్ మ్యాచ్ బెంగాల్ని 410 చేసి కొట్టారు బెంగాల్. అండ్ రికీ బూయి హాస్ బీన్ ఎ టెర్రఫిక్ ప్లేయర్ ఫర్ ఆంధ్ర ఓవర్ ది ఇయర్స్. అండ్ ఈసారి మాత్రం ఫామ్ మామూలుగా అందుకోవాలి. లాస్ట్ ఇయర్ ఓకే అనుకున్నాడు, బట్ ఈసారి మాత్రం వాయి కొట్టాడు కూర్చోబెట్టి. అండ్ ఆంధ్రాకి సంబంధించి ఒక సీజన్లో హయ్యెస్ట్ రన్ గెట్టర్గా రికార్డు అమోల్ మజుందార్కి ఉండింది. ఆ రికార్డుని బ్రేక్ చేశాడు రికీ బూయి. ఫినామినల్ ఫామ్లో ఉన్నాడు. నితీష్ ఏం తక్కువ కాదు, అతను కూడా 360 ఎంతో కొట్టాడు, దాదాపుగా 20 దాకా వికెట్లు తీశాడు. అతను కూడా ఫుల్ ఫామ్లో ఉన్నాడు, ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఫుల్ ఫామ్లో, రెండు వైపులో కూడా కాంట్రిబ్యూట్ చేశాడు. విహారీ హాజ్ ఆల్సో బీన్ ఎక్సలెంట్. అందరి దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. అవేవి పట్టించుకోకుండా, అవేవి చూడనివ్వకుండా ఈ న్యూస్ అనేది ఇలా రావడానికి కారణం ఇట్ హాస్ బిన్ కంప్లీట్ మిస్మేనేజ్మెంట్ బై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు. విహారీ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు అక్కడ, ఒక 17th ప్లేయర్. ఆ ప్లేయర్ పేరు కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అతను మెన్షన్ చేయలేదు. 17th ప్లేయర్ అంటే అతను 15లో కూడా లేడు, 17th ప్లేయర్. అతను ఏదో ఫీల్డింగ్లో 100 రన్లు ఇచ్చేశారు ఒక సెషన్లో. ఫ్రస్ట్రేషన్ అంతా ఉండింది, అక్కడ ఏదో జరిగింది అని ఏదో మాట అన్నాడు. ఆ మాట వల్ల అతను హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యేసరికి అతని డైరెక్ట్గా క్యాప్టెన్తోనో అక్కడ ఉన్న కోచ్తోనో చెప్పకుండా ఇంకెవరికో చెప్పారు. ఆ ఎవరు అనేది క్రికెట్కి కానీ క్రికెట్ అసోసియేషన్కి కానీ ఎటువంటి సంబంధం లేని పర్సన్. అతని తండ్రే కావచ్చు, కానీ ఒక గ్రౌండ్ రూల్ ఏంటి, ఫీల్డ్లో ఏం జరిగిందో, డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగిందో అది దాటి వెళ్ళకూడదు. నువ్వు ఎవరినన్నా ఇన్వాల్వ్ చేసుకో, కానీ ఆ 11వ 15వ ఆ సపోర్ట్ స్టాఫ్ వాళ్ళ మధ్యలోనే ఉండిపోవాలి విషయం. అది అవ్వకుండా వాళ్ళ నాన్నగారికి చెప్పడం, వాళ్ళ నాన్నగారికి ఇంకేవో పావులు కదపడం, అక్కడి నుంచి విహారీకి ఒక లెటర్ రావడం, నువ్వు ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలని చెప్పారు. విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ రికీ బూయిని క్యాప్టెన్ చేశారు నెక్స్ట్ మ్యాచ్. అంత పెద్ద విక్టరీ వచ్చిన తర్వాత క్యాప్టెన్ హ్యాస్ బీన్ చేంజ్. అక్కడెక్కడ విహారీ ఏమీ మాట్లాడలేదు. రికీ బూయి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంతే బ్యాటింగ్ మీద ఫోకస్ చేస్తాడు విహారీ అండ్ వీఆర్ ఆల్ కమిటెడ్ అని చెప్పి. బట్ కట్ చేస్తే ఏమైంది, క్వార్టర్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత విహారీ ఈ మాటని చెప్పాడు. సో దానికి ఇమ్మీడియట్గా వెంటనే ఏం జరిగిందంటే, ఆ ఫలానా ప్లేయర్ మామూలుగా చెప్పుండొచ్చు, నువ్వు చెప్పేదంతా అబద్ధం, ఆ రోజు అక్కడ ఏం జరిగింది అది ఇది అని చెప్పేసి మొత్తం మాట్లాడుండొచ్చు. అతను ఉచిరాని ఇంగ్లీష్లో ఏదో ఒక మాట రాయను. ఆ తర్వాత అదంతా బాగానే లాస్ట్లో ఏం రాశాడు, లాస్ట్లో వాడిన 2 మాటలు అది ఎంత దారుణాది దారుణంగా ఉన్నా ఒకసారి ఆలోచించుకోవచ్చు. అంతకన్నా విహారీ హ్యాస్ అచీవ్డ్ మైల్స్ అంటే మైల్స్ కాదు, ఎన్నెన్నో అచీవ్మెంట్స్ చేశాడు. అతనికి విహారీకి అచీవ్మెంట్స్ డిస్టెన్స్ వేస్తే కనుక సప్తసాగరాల డిస్టెన్స్ ఉంటుంది. విహారీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు, ఇంటర్నేషనల్ సెంచరీ ఉంది, 550 రేర్ గార్డ్ ఇన్నింగ్స్లు మస్తు ఆడాడు. సిడ్నీ టెస్ట్ అనేది డ్రా చేసి ఆ సిరీస్ గెలవడానికి ఒక ముఖ్యమైన కారణం అయ్యాడు. వికెట్లు తీసాడు ఇంటర్నేషనల్ క్రికెట్, రైట్? అంతటి స్థాయి ఉంది విహారీకి. ఇతను రంజీ ట్రోఫీ డెబ్యూ కూడా అవ్వాలి. ఏదో విజయ హజారే మీద ఆడుతాడేమో, రంజీ ట్రోఫీ డెబ్యూ కూడా అవ్వాలి. సరే,
అలాగని చెప్పేసి విహారీ చెప్పిందే కరెక్ట్, ఇతను చెప్పింది తప్పు అని అనుకుందాం కాసేపు. సార్ విహారీ చెప్పింది తప్పు, ఇతను చెప్పింది కరెక్ట్ అని అనుకుందాం కాసేపు. అలాంటప్పుడు జరిగింది ఇది, జరిగింది ఇది, అందుకే ఇది అయింది అని చెప్పక నువ్వు సింపతి కోరుకో. సో కాల్డ్ ఛాంపియన్, హూ ఇస్ సో కాల్డ్ ఛాంపియన్? సో కాల్డ్ ఛాంపియన్ ఎవరు ఇక్కడ? విహారీ ఇస్ అ ప్రూవెన్ ఛాంపియన్. టెస్ట్ మ్యాచ్ గెలిపించాడు, టెస్ట్ మ్యాచ్ సేవ్ చేశాడు, టెస్ట్ మ్యాచ్లో కొన్ని అద్భుతమైన నాక్స్ ఆడగలిగాడు. అతను యావరేజ్ స్ట్రైక్ రేట్లు చూస్తే క్లియర్ రిఫ్లెక్షన్ కానీ ఇండికేషన్ కానీ ఉండకపోవచ్చు కాదు, బట్ తను ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా టీం స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు వచ్చి కొట్టాడు రన్లన్నీ, అది గుర్తుండదు. సో కాల్ ఛాంపియన్ సింపతి కొరకు అదే విహారీ లాస్ట్ టైం టీం కొరకు చెయ్యి ఇరిగితే లెఫ్ట్ హ్యాండ్ ఆడాడు, ఒకే చేత్తో ఆడాడు, వచ్చి ఒకే చేత్తో ఆడాడు. అలాంటి విహారీ ఒక టీమ్మేట్ గురించి కానీ టీం గురించి కానీ తప్పుగా మాట్లాడతాడు అని చెప్పడమే దారుణాది దారుణమైన తప్పు. అందుకే విహారీ మీద ఎవరైతే కంప్లైంట్ చేశారో ముందు యాక్షన్ ఆ కంప్లైంట్ చేసిన మీరు తీసుకోవాలని వీడి పెట్టాను. ఇంకోటి కూడా చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తాయి. లాస్ట్ టైం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఆటగాళ్లే కాదు, ఇతరత్ర మెంబర్లు అందరూ కూడా, వాళ్ళ పేర్లు చెప్పడం అప్రస్తుతం, వాళ్ళ పేర్లు చెప్తే కనుక వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ పేర్లు అయితే చెప్పాను కానీ ప్రతి ఒక్కళ్ళ నోట విహారీ చాలా మంచివాడు, విహారీ చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, అసలు విహారీ ఎంత కూల్గా ఉంటాడు అబ్బాయి, ఇవే మాటలు వాళ్ళ దగ్గర నుంచి. అలాంటి విహారీ ఏదో మాట అన్నాడు, ఏమంటాడు మహా అయితే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చే మాటలేంటి? అక్కడ క్లియర్గా ఎక్స్ప్లిసిట్గా చెప్పకపోయినా కూడా అర్థం చేసుకోగలవు ఏం మాట మాట్లాడాడు అక్కడ. అండ్ ఇటువంటి మాటలన్నీ కూడా ఆ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్లో వాడదగ్గేవే, దాన్ని ఎవరూ కూడా సీరియస్గా తీసుకోమని చెప్పేసి ముందే అనుకున్నాం అని చెప్పేసి చెప్పాడు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది, కాస్ట్ గురించి ఏమీ మాట్లాడలేదు అని చెప్పేసి. సో కాస్ట్ గురించి మాట్లాడక కాస్త అబ్యూజివ్ పదం మాట్లాడారంటే ఏదో ఒక బూత్ అయి ఉంటుంది, అదే లమ్తోనో లేకపోతే పూతోనో స్టార్ట్ అయి ఉంటుంది, ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. దానికి ఇంతగా రియాక్ట్ అయ్యి ఈ మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఇది అని మాట్లాడాడు అంటే అది నువ్వు తేల్చుకోవాల్సింది అక్కడ, వెంటనే వెళ్ళి విహారీతో మాట్లాడుకోవడం, అన్న నువ్వు ఇట్లా అనడం బాగాలేదు నాకు నచ్చలేదని చెప్పడం, లేదా కోచ్కి చెప్పడం, లేదా ఆ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న వాళ్ళకి చెప్పడం, నాకు చెప్పి నాన్న ద్వారా అసోసియేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించి అసోసియేషన్ నుంచి సెలెక్టర్లకు మాట పంపించి వాళ్ళ ద్వారా క్యాప్టెన్సీ పీకేమని చెప్పేసి ఒక డ్రామా అంతా ఆడి, అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిలీజ్ చేసిన లెటర్ ఏంటి, సెలక్షన్ కమిటీ నుంచి వాళ్ళకి లెటర్ వచ్చిందంట, విహారీ ఇండియా క్రికెట్ ప్రాస్పెక్ట్స్లో ఉన్నాడు, ఎప్పుడన్నా కూడా ఇండియా కాల్ రావచ్చు, అందుకే అతను క్యాప్టెన్గా ఉండకూడదని. ఏమన్నా అర్థం ఉందా ఈ మాట? ఏమన్నా అర్థం ఉందా ఈ మాట? ఇండియా క్రికెట్ కాల్ వస్తే అప్పుడు మార్చుకోండి క్యాప్టెన్ని. అసలు ఇండియా క్రికెట్ ప్రాబుల్స్లో విహారీ లేడు, దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకు ఇటువంటి సడన్ డ్రామాలు ఆడారు? ఎన్నెన్నో సార్లు జరిగాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ రంజీ ట్రోఫీ ఆడడానికి వచ్చినప్పుడు వాళ్ళు క్యాప్టెన్ చేశారు, అప్పటిదాకా ఉన్న క్యాప్టెన్ తప్పుకున్నాడు. అరే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జరిగింది, ఏపీఎల్లోనే జరిగింది, రాయలసీమ కింగ్స్ గిరి క్యాప్టెన్గా ఉండేవాడు, విహారీ వచ్చేసరికి సరే అన్నా నువ్వు క్యాప్టెన్గా ఉండే, వైస్ క్యాప్టెన్గా ఉంటా అన్నాడు. అండ్ విహారీ అమ్మాట చెప్పాడు కూడా, ట్రోఫీ గెలిచినప్పుడు గిరి అసలు నా గురించి తప్పుకున్నాడు, గిరి కూడా ట్రోఫీ అందుకోవాలన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇది అబ్సల్యూట్ సోల్ ఎక్స్క్యూజ్ ఇది వాళ్ళు ఇచ్చింది ఒకవేళ చెప్తున్నారంటే. రెండో మాట, విహారీ పదే పదే ఎన్ఓసీ కోరుకుంటూ వచ్చాడు, సరే కోరుకున్నాడు, ప్రతి ఒళ్ళు కోరుకుంటారు. ఏ అమోల్ మజుందర్ ముంబై నుంచి వచ్చి ఇక్కడ ఆడలేదు, మహమ్మద్ కేఫ్ ఆంధ్రాకి ఆడలేదు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఆడారు. ఎన్ఓసీ మీరు ఇస్తాను అని చెప్పేసి అతను లాస్ట్ మూమెంట్లో వద్దనుకున్నాడు, ఆడాడు, క్యాప్టెన్ చేయాలని చెప్పేసి ఎన్ఓసీ అడిగాడు. సరే వీటన్నిటి గురించి సపరేట్గా మీరు ఎంక్వైరీ పెట్టుకోండి, తప్పుదో ఎందుకు పట్టిస్తున్నారు మీరు? ఇష్యూ ఇక్కడ విహారీ ఏం చెప్పాడు, నన్ను క్యాప్టెన్సీ నుంచి పీకేయడానికి ఆ ఫలానా మనిషి మాట్లాడిన మాట అన్నాడు. ఆ ఫలానా మనిషి మాట్లాడిన మాట గురించి ఎక్కడ కూడా ఏమీ ప్రస్తావన లేదే. ఇప్పుడు ఆ ఫలానా మనిషి ఏం మాట్లాడకుండా గమ్మునుండి ఉంటే కనుక దీనికి అర్థం ఉండేది, ఓకే వీళ్ళు ఏదో లెటర్ పంపించారు ఏదో వదిలేరని. ఆ ఫలానా మంది ఇన్స్టాగ్రామ్కి వచ్చి పిచ్చి పిచ్చి బూతులు తిరుగుతుండే విహారీ, అమరా బూతులు తిరుగుతుండే విహారీ, మరి ఇదేం కావాలా అని వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్? అర్థం కాదు. విహారీ లాస్ట్ 7 సార్లు క్వాలిఫై చేయించడమే కాక 5 సార్లు నాకౌట్లకు తీసుకెళ్ళాడు టీం, చెయ్యి ఇరిగిపోతే ఒంటి చేత్తో ఆడాడు, వచ్చి మొత్తం అంతా ఫైరింగ్ జోన్లో పెట్టాడు. ఆంధ్ర గురించి రెస్పెక్ట్ ఇవ్వకర్లు, ఆంధ్రాని రిప్రజెంట్ చేస్తూ ఇండియాకి టెస్ట్ క్రికెట్ ఆడాడు, రెస్పెక్ట్ ఇవ్వకర్లా? ఆ మనిషి చెప్పేది ఇట్లా కాదురా బాబు అని చెప్పక్కర్లా? విహారీ మాట్లాడిన మాటలకే ఆ మనిషికి అంత అయిందంటే రోహిత్ శర్మ మాట్లాడితే ఇంకేమైనా ఉందా? చెవులోంచి రక్తం కారణం అక్కడే గిలగల కొట్టుకుంటాడు ఇంక గ్రౌండ్ మీద పడి.
మనోడు మాటకు ముందు ఒక బీసీ, మాట తర్వాత ఒక ఎంసీ మాట్లాడతాడు. అయితే సరే విరాట్ కోహ్లీ దాకైతే వెళ్ళక్కర్రా, పలకరింపేలా ఉంటుంది. అండ్ వీళ్ళు స్పోర్ట్స్మెన్షిప్ గురించి మాట్లాడడం, వీళ్ళు స్పిరిట్ ఆఫ్ ద గేమ్ గురించి మాట్లాడడం, వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడడం, వావ్, వాట్ ఎ వావ్. దయచేసి దీనికి రాజకీయ కోణాలు ఏవి యాడ్ చేయకండి. ఆల్రెడీ దీని మీద రాజకీయ కోణాల పరంగా మాటలు జరుగుతూ ఉన్నాయి, కొంతమంది స్పందిస్తూ ఉన్నారు, అటు స్పందిస్తున్నారు, ఇటు స్పందిస్తున్నారు. ఇక్కడ కేవలం విహారీ తరఫున కానివ్వండి, ఆంధ్ర క్రికెట్ తరఫున కానివ్వండి, ఏం జరిగింది అనే మాట మీద మాట్లాడుకుందాం అనే ఒక ప్లాట్ఫామ్తో చేస్తున్న వీడియో ఇదంతే. దీనికి ఫలానా మనిషి కారణం, ఫలానా మనిషి ఒక పార్టీ మనుషులు కారణం, ఈ ఫలానా మనిషి ఇలా చేశాడుగా, ఇంకో ఫలానా పెద్ద అయిన పార్టీ నుంచి ఇంకేదో మాట్లాడుతుంటే, ఆ పెద్ద ఇంకేదో మాట్లాడుతుంటే, ఈ చిన్న ఏదో మాట్లాడి, ఇవన్నీ వద్దు మనకి. పాయింట్ ఇస్ విహారీ రేజ్ ఇష్యూ, అండ్ ఇష్యూ రేజ్ చేసిన పర్సన్ కూడా ఇన్స్టాగ్రామ్లో బూతులు తిట్టు, అంటే బూతులు అంటే తనకి బూతులు తిట్టలేదు కానీ అతన్ని అటాక్ చేశాడు కదా, అతని క్యారెక్టర్ని అటాక్ చేశాడు కదా, సింపతి కోరుకో అది ఇది అని చెప్పి. అండ్ వీళ్ళిద్దరి గురించి పిలిచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీటింగ్ పెట్టక వాళ్ళు ఇదో ఇదో దళ్ళం ఏంటి. అండ్ అసలు కట్ చేస్తే అసలు ఆ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే కనుక ఇమ్మీడియట్గా ఒక లెటర్ టీంలో ఉన్న 15కి 15 మంది సంతకం ఉంది ఆ లెటర్ మీద. అరే విహారీ అట్లా అన్న మాట ఏం మాకేం తప్పుగా అనిపించలేదు, అది హీట్ ఆఫ్ ది మూమెంట్లో అలా జరుగుతూ ఉంటుంది, అతను క్యాప్టెన్గా తీయకండి, అతను క్యాప్టెన్గా ఉండాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటాం. అందరు సంతకం పెట్టారు, ఫస్ట్ సంతకం ఎవరిది ఉందో తెలుసా, రికీ బూయి ఉంది. ఎవరినైతే క్యాప్టెన్ చేశారో అతని సంతకం. అండ్ అదే రికీ బూయి ఇంత డ్రామా జరుగుతున్నాయి, ఇంత నాటకాలు జరుగుతున్నాయి, ఇంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఆంధ్రకి హైయెస్ట్ రన్లు కొట్టాడు సీజన్. అదే విఆర్ ఇంతటి ప్రాబ్లంలో ఉన్నా కూడా ఒక్క మాట మాట్లాడుకున్న టీం కోసం ఆడాడు. అదే టీం జనాలు అందరూ కూడా, మీరు బౌలర్లు తీసుకోండి, షోయబుని తీసుకోండి, శశిని తీసుకోండి, తర్వాత జ్ఞానేశ్వరిని తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా నితీష్ని తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇష్యూ జరుగుతుందని చెప్పేసి ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా టీం కోసం ఆడారు. ఇటువంటి టీంని గౌరవించాలి, ఇటువంటి టీంను చూసి గర్వించాలి, ఇటువంటి టీంను చూసి కమాన్ ఓకే ఫైన్ ఈసారి మిస్ అయింది నెక్స్ట్ టైం ఏం చేద్దామని చెప్పండి అని చెప్పేసి మాట్లాడాలి. అది కాక ఇలాంటి చెత్త చేసుకుంటే ఇంకేమైనా ఉందా? రాజకీయాలకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రతి ఒక్క క్రికెట్ అసోసియేషన్లో ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ఉన్నా, ఏం జరిగినా, ఎంత ప్రభుత్వాల మార్పిడి జరిగినా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ అనేది క్రికెట్ అసోసియేషన్లో ఉంటుంది. దాన్ని ఆపలేము, దాన్ని మార్చలేము, అందులో డౌట్ లేదు. ఆల్రెడీ ఆ సిస్టమ్ అలా అయిపోయింది, కానీ ఎంత అలవకు ఉండాలి, ఎంతవరకు ఎంత మేరకు అది ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి అనే దాని మీద అసోసియేషన్ సరిగ్గా ముందుకెళ్తుందా లేదా అని తెలుస్తుంది. బాగా గట్టిగా ఇన్వాల్వ్ అయిపోయి ఏ అసోసియేషన్ ఆశనం అయిపోయిందో మనందరికీ తెలుసు. అలా చాలా అసోసియేషన్ ఉన్నాయి, పవర్ ఫుల్గా యూటిలైజ్ చేసుకుని ఆడిన ఒకే మ్యాచ్లో క్యాప్టెన్సీ చేసిన అసోసియేషన్లు కూడా మనకి తెలుసు. అండ్ ఇక్కడ అంత బాగా ఆడుతూ బెంగాల్ లాంటి ఛాంపియన్ టీంని ఓడించి, ఆ తర్వాత ఎంపీని ఆల్మోస్ట్, వాళ్ళు కూడా ఛాంపియన్స్ సరిగ్గా వాళ్ళు ఆల్మోస్ట్ ఓడించి ముందుకెళ్ళి సెమీఫైనల్లో సత్తా చాటేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి. అది జరగనందుకు సరే ఓకే ఫైన్ నెక్స్ట్ టైం ఇది చేద్దామని చెప్పి అది ఉండాలి, కానీ ఇలా పిచ్చి పిచ్చిగా చేయడం కరెక్ట్ కాదు. రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఎ గివెన్, బట్ ఎప్పటికైనా కూడా ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. ప్లేయర్ని రికమెండ్ చేసుకోండి, తెచ్చుకోండి, ప్లేలో పెట్టుకోండి, అంతే, అక్కడితో ఆపేయండి. ఆడు నంబర్ 11లో ఉండాలి, వాడు క్యాప్టెన్ అయి ఉండాలి, ఆడు ఓపెనింగ్కి వెళ్ళాలి, ఆడికి బౌలింగ్ ఇవ్వాలి, ఇంకా ఇన్ని ఏంటి ఇవన్నీ. ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేయలేదు అంటే కనుక ఓకే సెలెక్ట్ చేయలేదా, ఏం జరిగింది, నెక్స్ట్ టైం సెలెక్ట్ చేసే విధంగా మీరు పవర్ కదుపుకోండి. అది ఎలాగో జరిగేది, జరగనప్పుడు అదే సిరీస్లో ఎందుకు మీరు పెంట చేయడం. అండ్ ఇది చాలా చాలా దారుణాతి దారుణమైన విషయం విత్ రెస్పెక్ట్ టు విహార్. అండ్ విహారీ సైడ్ ఆఫ్ ద స్టోరీనే విని మాట్లాడుతున్నాను కదా అని కొంతమందికి అనిపించవచ్చు కాక, బట్ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీలో క్లియర్గా మీకు లోపాలు కనిపిస్తాయి. ఆ ప్లేయర్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెట్టిన లెటర్ హెడ్ కానీ, బయటకు తెచ్చిన ప్రెస్ నోట్ కానీ, విహారీ ఆ తర్వాత పెట్టిన లెటర్ హెడ్ ప్రెస్ నోట్ కానీ, ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి ఎవరి వైపు తప్పుందని. ఇంకెలాగో విహారీ నోట్ నుంచి ఫుల్గా వింటాం మనం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి అండ్ అలాగే ఆ ప్లేయర్ నుంచి, ఆ ఫలానా మనుషుల దగ్గర నుంచి కవర్ అప్ మాత్రమే వస్తుంది. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. అండ్ ప్రస్తుతం ఉన్న టీంలో కానివ్వండి, అటు సపోర్ట్ స్టాఫ్ కానివ్వండి, కోచ్ కానివ్వండి, ప్లేయర్లను కానివ్వండి, వాళ్ళని కూడా లాగే అవకాశం, ప్రమాదం ఉంది. లెట్స్ హోప్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డజంట్ డూ దట్. ఇక్కడతో ఆపేసి టాపిక్ వదిలేయాలి, ఏం విహారీని పంపించేస్తా, విహారీ వెళ్ళిపోతానంటే సరే పంపించండి, ఎట్లాగ మీరు అతనికి రెస్పెక్ట్ ఇవ్వలేదు, అతను వెళ్ళిపోతానంటే పంపించేయండి. ఈ టీం బాగుంది, ఈ టీం నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలో ఆలోచించుకోండి. రిక్కీ పూయి లాంటి వాళ్ళు
హెబ్బార్ లాంటి వాళ్ళు దైవన్ సెలెక్టెడ్ ఫర్ ఐపీఎల్. హెబ్బార్ లాస్ట్ టైం వెళ్ళాడు, రికీ బూయో సార్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉండడం, మహా అయితే ఆడే అవకాశం కూడా ఉంది లెవెన్లో. నితీష్కి అవకాశం వచ్చింది, ఆడే అవకాశం ఉంది లెవెన్లో. సో అలాంటి ప్లేయర్ని బ్యాక్ చేసి, అలాంటి ప్లేయర్ ద్వారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మంచి పేరు వస్తుందని చెప్పేసి భావించి ఆ రీతిలో ఆలోచించాలని చెప్పేసి సవినయంగా ఆయన కోరుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ సాడ్ థింగ్ ఫర్ బీహారీ. అండ్ అతను హైదరాబాద్కి వస్తాడా లేకపోతే ఎంపీకి వెళ్తాడా లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాడో అనేది అతని ఇష్టం. ఎక్కడ ఆడినా కూడా అతనికి సరైన రీతిలో రికగ్నిషన్ కానివ్వండి, సరైన రీతిలో రన్స్ కొట్టే ఒక అవకాశాలు కానీ ఇవ్వాలి, రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అశ్విన్తో తొందరగానే రాబోతున్నాడు కుట్టి స్టోరీస్లో, సో దాని గురించి కూడా వెయిట్ చేద్దాం.